సంతోష్ గౌడనా? సంతోష్ గౌడ్ గారు. ఏం చేస్తారు? బిజినెస్. ఎక్కడ ఇది? మోలాలి. మోలాలియా? ప్రాపర్. ఎట్లా పోతుంది? ఎలక్షన్ రాబోతున్నాయి కదా ఈసారి మరి. ఎవరు గెలుస్తారు ఇక్కడ? టిఆర్ఎస్. టిఆర్ఎస్ గెలుస్తుందా? 100 కి 100% టిఆర్ఎస్ గెలుస్తుంది. మైనంపల్లి టిఆర్ఎస్ నేనే గెలుస్తాను. మల్కాజ్గిరిలో క్యాండిడేట్ మారిండు. మా టిఆర్ఎస్ క్యాడర్ మారలేదు. 100 కి 100% కంపల్సరీ టిఆర్ఎస్ బంపర్ మీద అంటే కొట్టవచ్చు. ఏంది అసలు ఏమైందట మైనంపల్లికి పార్టీ మారాల్సిన అవసరం ఏంటట? ఆయనకి కొడుకుకు టికెట్ ఇవ్వలేదని చెప్పి పార్టీ మారిండు అన్న. ఆయన క్యాడర్ని మొత్తం వదిలేసిపోయాడు. పెద్దలా మరి ఏమైంది మరి క్యాడర్ని ఇప్పుడున్న ఎమ్మెల్యే ఇదంతా పార్టీని ఎందుకు వదిలిపెట్టుకోవాల్సి వచ్చింది అంటున్నా? అలా కొడుకుకు టికెట్ ఇవ్వలేదు కదా. కొడుకు కోసం ఏమైందట? పార్టీ మారిండు. పార్టీ మారిండు. ఎట్లా మరి ఎవరు అనుకుంటారు ఇక్కడ క్యాండిడేట్? మరి రాజశేఖర్ రెడ్డి గారు. గెలుస్తారా? 100%. ఎట్లా? క్యాడర్ బలోపేతంగా ఉందన్న. క్యాడర్ బలోపేతంగా ఉంది. నేనే గెలుస్తాను మరి మైనంపల్లి. ఆయన చెప్పుడు సరిపోతుంది అన్న. కాదు కదా. అంతేరా? మా క్యాడర్ మాకు తెలుసు. మా బలం, మా బలగం టిఆర్ఎస్, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. 100% గెలిపించుకుంటాం, అందులో నో డౌట్. ఓకే. భారీ మెజార్టీ. ఏమని చెప్తుంది ప్రజలకు వచ్చి? ఎవరు పార్టీ ఎందుకు మారాల్సి వచ్చింది అంటే ఏమని చెప్తున్నారు? వాళ్ళ కొడుకు గురించి మారాడంట. అదే నేను ఇప్పుడు జనాల కాడికి వచ్చి ఓట్లు అడగాలగా. రేపు ఓట్లు అడుగుతాడు. అడిగేటప్పుడు ఆయన డెవలప్మెంట్ చేసినా అని చెప్పుకుంటాడు. ఏం డెవలప్మెంట్? రోడ్లు వేసినాం. ఆ రోడ్లు వేసినాం. యూజీడీ వర్కులు చేసినాం. మూలాలి కమాన్ చేసినాం అని చెప్పుకుంటుండు. ఆయన సొంత డబ్బులు అయితే తొంత చేయలే. పార్టీ చేస్తుంది, పార్టీ చేస్తుంది, ప్రభుత్వమే చేస్తుంది కదా. మరి ఆయన అడుగుతుండు ఓట్లు అట్లా. ఏమంటారు ప్రజలు? ఏమంటారు మరి ఆయన? ప్రజలు అయితే ఆయన నమ్మే పరిస్థితులు రేపు వస్తాయి. లేదు లేదు. 100%. ఈ మాత్రం కూడా ఎట్లా ఓవరాల్ ఈ ఎలక్షన్కి సంబంధించిన దాంట్లో ఎంత మెజార్టీ రాబోతుంది మరి బీఆర్ఎస్కి అయితే? లాస్ట్ టైం 75,000 మెజార్టీ అంటారు కదా, ఈసారి 100,000 పై వస్తుంది. 100,000 పై వస్తుంది. 100%. మేము చేసుకునే గ్రౌండ్ వర్క్ 100% చేసుకుంటాం. 100% చేసుకున్నాం, అందులో నో డౌట్. ఓకే. కాంగ్రెస్ పరిస్థితి, బీజేపీ పరిస్థితి ఏంటిరా? బీజేపీ పరిస్థితి ఏమన్నా థర్డ్ ప్లేస్ వస్తుంది. థర్డ్ ప్లేస్ వస్తుందా? ఎవరు ఉంటారు బీజేపీ నుంచి? మరి ఇంకా క్యాండిడేట్ డిక్లేర్ చేయలేదు వాళ్ళు. అంతేనా? క్యాండిడేట్ డిక్లరేషన్ అయితే లేదు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మధ్యలో ఇట్లా చాలా రోజులు ఎవరైనా నమ్ముకొనే ఉన్నారు క్యాడర్ అయితే మీరు మీలాంటి చిన్న వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి అడిగితే ఏమంటుండ్రు? మేమైతే ఇంటరాక్ట్ కాలేదు. ఇంతవరకు ఇంటరాక్ట్ కాలేదు. ఆయన మాకైతే చెప్పిపోలేదు పార్టీల నుంచి. అంతే చెప్పేది చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. ఏం పేరా? మీ పేరు? అన్న నా పేరు సంతోష్ నాయుడు అన్న. సంతోష్ నాయుడు. ఏంటన్నా మరి మొత్తం మల్కాజ్గిరి రాజకీయం అంతా కొంచెం హాట్ హాట్ గా ఉన్నట్టుందిగా? హాట్ హాట్ గా ఏముందన్నా, ఇప్పుడైనా బీఆర్ఎస్ఏ బీఆర్ఎస్ఏ ఉంటుంది. ఇప్పుడు మైనంపల్లి హనుమంత్ అన్న ఏంటంటే వాళ్ళ కొడుకు గురించి సీట్ రాలేదని చెప్పి వాళ్ళు అన్న పార్టీ మారిండు. పార్టీ మారి వేరే పార్టీ కాంగ్రెస్ పార్టీలో పోయిండు. మామూలుగా అయితే ఇండిపెండెంట్ గా కొట్లాడితే ఆయనకి వేరే ఉంటుండే. ఇక్కడ కాంగ్రెస్ వచ్చేసి తెలంగాణలో మొత్తం మైనస్ ఉంది. కాంగ్రెస్ నుంచి అన్న ఎన్నుకున్నదే తప్పది. కాబట్టి ఎప్పటికైనా మన బీఆర్ఎస్ఏ ఇప్పటి కేసీఆరే సీఎం అవుతాడు. కేసీఆర్ ని మించి నాయకుడు ఎవరు లేరు. కేసీఆరే ఉంటాడు సీఎం గా. ఎవరు అన్న ఒకటి ఏంటంటే ప్రజలలో ఉన్నది కూడా చెప్తున్నా. ఇప్పుడు అన్న వచ్చేసి ఓట్లు అడగడానికి వెళ్తున్నాడు. ఏమని అడుగుతున్నాడు అంటే నేను ఇంత డెవలప్ చేసిన మౌలాలిలో కానీ మల్కాజిరిలో కానీ ఇంత డెవలప్ చేసిన అని అంటున్నాడు. అయితే ప్రజలు ఏమంటున్నారంటే డెవలప్ చేసిండు వాస్తవము, మేము కూడా చెప్తున్నాం డెవలప్ చేసింది వాస్తవము. అది ఎవరి నుంచి వచ్చింది ఫండ్స్? ఎవరి నుంచి వచ్చిందన్న? స్టేట్ గవర్నమెంటే ఇచ్చింది కదా ఫండ్స్. ఫండ్స్ ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్. పని చేసింది మాత్రం ఎమ్మెల్యే. అంటే ఎమ్మెల్యే చేసిందంటే 100% చేయాల్సిందే. అది కార్పొరేటర్ ఉన్నా చేయాల్సిందే, ఎమ్మెల్యే ఉన్నా చేయాల్సిందే, ఎవరున్నా చేయాల్సిందే. అది వచ్చింది ఫండ్స్ వచ్చేసి స్టేట్ ఫండ్స్. ఎవరు? కేసీఆర్ సార్ ఇచ్చిన ఫండ్స్. సొంతంగా నిధులతోటి ఎవరు చెయ్యరు. చేసిన నాయకుడు కూడా చరిత్రలోనే లేడు. సొంతంగా ఫండ్స్ పెట్టి చేసే నాయకుడు ఎవరు లేరు. స్టేట్ ఫండ్స్ అన్న రావాలి, సెంట్రల్ ఫండ్స్ అన్న రావాలి. మనకు వచ్చేది స్టేట్ ఫండ్స్. స్టేట్ ఫండ్స్ వస్తున్నాయి కాబట్టి అన్ని చేయాల్సి వస్తుందే మనకి. అంతేగాని ప్రజలు అనేది కూడా అదే. ఎవరు రాజకీయంలో ఎవరైతే స్టేట్ నుంచి ఉంటారో వాళ్ళకే ఫండ్స్ వస్తాయి, వాళ్ళే చేస్తారు. ఇప్పుడు స్టేట్ని కాదని, ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీని కాదని వేరే పార్టీ గెలిస్తే వాళ్ళకి ఫండ్స్ రావు. రావనా? ఆల్రెడీ మేము ఈ 138 డివిజన్లో కూడా చూసినాము. ఎందుకంటే కార్పొరేటర్కి ఫండ్స్ రావు, ఎందుకంటే ఆమె బీజేపీ కాబట్టి. మా టిఆర్ఎస్ ఫండ్సే వస్తుండే. ఆ టిఆర్ఎస్ ఫండ్స్లో ఎమ్మెల్యే సబ్ ఫండ్స్ వచ్చిన దాంతో పనులు నడిచినాయి.
బీజేపీ క్యాండిడేట్ కి ఫండ్స్ రాలేదు ఆయన డెవలప్‌మెంట్ చేసింది కూడా ఏమీ లేదు అది ఏదైనా స్టేట్ గవర్నమెంట్ కాబట్టి స్టేట్ గవర్నమెంట్ నుంచే ఫండ్స్ వస్తాయి పనులు అవుతాయి ఇంకోటి ఏందంటే మా మౌలాలిలో కార్యకర్తలు ఎల్తున్నారంటే ఏదైనా చిన్న మీటింగ్ అయినా గానీ 150 నుంచి 200 మంది ఇట్లా జమ అయిపోతారన్న ఎప్పుడు ఎక్కడ పైసలు ఆశించింది లేదు ఎక్కడ మేము పోయి అక్కడ ఇక్కడ వాళ్ళని వీళ్ళని అంటే జబర్దస్త్ చేసి అడిగింది లేదు ఏదైనా మేము మనస్ఫూర్తిగా వస్తాం హార్ట్ ఫుల్ గా వస్తాం ఏదైనా సరే చిన్న మీటింగ్ ఉన్నా సరే 150 నుంచి 200 మంది కార్యకర్తలు మేము మోలల్లో ఆన్ ది స్పాట్ వచ్చేస్తాం విత్ ఇన్ 5 10 మినిట్స్ లోనే వస్తారు అంత పెద్ద క్యాడర్ ఉందన్న మోలల్లికి అంత పెద్ద క్యాడర్ ని అన్న కూడా ఏందంటే మేము కార్యకర్తలను అడిగాం మమ్మల్ని అడిగింది లేదు మాకు చెప్పింది లేదు నేను పార్టీ మారుతున్నా పార్టీ నుంచి వెళ్ళిపోతున్నాను మమ్మల్ని ఎప్పుడు విలువలేదు ఎప్పుడు చెప్పలేదు ఇప్పటికీ కూడా మాకు ఎటువంటి కాంటాక్ట్ లేదు అది ఇప్పుడు మన కేసీఆర్ సార్ ఎవరికి ఇచ్చినా ఇక్కడి నుంచి బి ఫామ్ మేము వాళ్ళ గురించి ఏ దేనికైనా మేము సిద్ధం 100% మేము బీఆర్ఎస్ పార్టీని మల్కాజ్గిరిలో గెలిపించుకొని బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండానే ఎగరేస్తామన్న ఇదైతే వాస్తవం కేసీఆర్ గారు వాల్యూ తోటి వచ్చిన ఓట్లు ఉన్నాయి అంతేగాని వ్యక్తిగతంగా ఎవరు ఓట్లు వేయలేదు ఇప్పుడు కూడా మరి రాజశేఖర్ రెడ్డి గారిని 101% లక్ష మెజారిటీ తోటి గెలిపించుకునే సత్తా మల్కాజ్గిరికి ఉంది ఎట్లా ఉందన్న మరి మొత్తానికి మల్కాజ్గిరిలో ఎట్లా ఉందంటే ఇప్పుడు మరి రాజశేఖర్ రెడ్డి గెలుస్తారు అని అంటున్నారా నువ్వేమంటున్నావు మరి 100% గెలుస్తారు జనాలనుడు కాదు కానీ నువ్వేమంటున్నావు కూడా ఇంపార్టెంటే కదా నేను అనుకునే చెప్తున్నా 100% గెలుస్తారు ఎందుకు మరి మీ ఎమ్మెల్యే ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది ఆయన తన కొడుకు గురించి పార్టీ మార్చింది వ్యక్తిగతంగా మార్చుకున్నారా మరి కొడుకు ఏడియొచ్చు కదా ఏందన్నా కొడుకు ఏడియొచ్చు ఆయన తప్పుకొని కొడుకే ఇచ్చుకోవచ్చు కదా ఇదే మల్కాజ్గిరిలో ఈయన తప్పుకొని కొడుకు వేయచ్చు అంటున్నా వ్యక్తిగతంగా లోపల ఏముందో ఎందుకు అడగలేదు ఎప్పుడైనా చెప్పిండ మీకు కార్యకర్తలకు గానీ లోకల్ కార్యకర్తలకు ఒక మాట తెలియదు ఒక మాట ఎవరికి తెలియదు అమ్మంతా ఉన్నాడు కార్యకర్తలకు తెలుసు వాళ్ళ అభిప్రాయం తోటి నేను నిర్ణయం తీసుకున్నాను అన్న గానీ అది తప్పు మాట ఏ ఒక్క కార్యకర్తలకి ఆయన ఏ ఒక మాట పిలిచి కానీ అడగలేదు కనీసం ఈవెన్ మెసేజ్ కూడా వేయలేదు ఎవరికి ఒక ఇంటిమేషన్ తెలియదు ఆయన వ్యక్తిగతంగా ఆయన పర్సనల్ గా మారిపోయింది అతను కొడుకు గురించి అంతే ఓకే ఎట్లా మరి రేపు వచ్చి అడుగుతాడు ఓటు అడుగుతాడు వేస్తావా ఎందుకు వేస్తామన్నా ఎందుకు వేస్తాం ఓటు అదే తమ్మి మణికంట ఇట్లా రా మరి మనమే ఉన్నాం మనకు ఓటు అంటే ఏమంటావు మేము కేసీఆర్ కేటీఆర్ నమ్ముకొని ఉన్నాం పార్టీని నమ్ముకొని ఉన్నాం మేము పర్సన్ నమ్ముకోలేదు కదా అంతే పార్టీని నమ్ముకొని ఉన్నాము పార్టీని నమ్ముకొని మూలల్లో తిరుగుతున్నాము పార్టీని నమ్ముకొని ఎన్ని రోజులు ఉన్నాము మా తరం నుంచి పార్టీని నమ్ముకొని ఉన్నాము మేము అతనికి వచ్చి వ్యక్తిగతంగా ఏంటంటే అతను వెళ్ళిపోయాడు ఇప్పుడు అతనున్నా పిఆర్ఎస్ పార్టీ ఉన్నా ఆయనకు వస్తుండే ఓటు వస్తుండే ఎట్లా వినిపిస్తుండే ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది మరి ఇప్పుడు ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే మేమా ఆయనకి గెలుపు అవకాశాలు ఎంత ఉన్నాయి అంటున్నా మైనంపల్లి గెలుపు అవకాశం ఎంత ఉందంటే చెప్తే నా తెలిసిన తర్వాత అయిపోయిన తర్వాత తెలుస్తుంది ఇంత అవకాశం ఉంది ఎంత మెజారిటీ ఆయన ఉన్నాడు కదా ఇంత మెజారిటీతో గెలిచినా అని ఈ టైం అదే మెజారిటీతో గెలిచి చూస్తే ఓకే ఆయన పవర్ ఉందని మేము నమ్ముతాం అంతేనా ఓకే ఎట్లా మరి ఎట్లా చేసింది మన కేసీఆర్ గవర్నమెంట్ ఈ 15 ఇప్పుడు మనం చూస్తున్నాం ఆయన ఈవెన్ మీరు కూడా చూస్తున్నారు ఆయన గవర్నమెంట్ ఎట్లున్నది ఏం చేస్తున్నాడు ఎన్ని పథకాలు వస్తున్నాయి మా మమ్మీ ఈరోజు ఈవెన్ మేము ఇప్పుడు ప్రైవేట్ ఎంప్లాయీ జాబ్ చేస్తాను ఈవెన్ ఒక 2-3 మంత్స్ పోకపోయినా నాకు నెలకు పింఛన్ వస్తుంది మా మమ్మీ వీడియో పింఛన్ వస్తుంది నెలకు పింఛన్ ఇచ్చాను నాకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చిందనుకో నువ్వు నాకు తెచ్చే అవసరం లేదు రా నువ్వు కేసీఆర్ తోటే వస్తాను అంటారు మా మమ్మీ ఇప్పటికీ అదే మాట అంటది ఇప్పటికీ అదే మాట అంటారు అదేనా ఇప్పుడు సడన్గా ఏమంటారుగా నావ సాపిపోతున్నావని చెప్పి సముద్రంలో దొరికినట్టు అయిపోయింది ఇప్పుడు మా ఇంపల్లి ఆయన చేసుకున్న తప్పు కదా ఆయన చేసుకున్న తప్పే కదా దుఃఖమని చెప్పలే ఏ కార్యకర్తలు చెప్పలే కదా ఏ కార్యకర్తలు అడగలేదు కూడా అడగలే మేమేం చెప్పలేదు ఆయన వ్యక్తిగతంగా తన కొడుకు గురించి వెళ్ళిండు అంతే ఓకే కొడుకు గురించి వెళ్ళిన తర్వాత మరి ఏంటి బోర్ల పడతాడా బయటకు వస్తాడా ఇక అది ఎలక్షన్ తర్వాత తెలుస్తుంది బోర్ల పడతాడా బయట పడతా అని ఆయనకి తెలుసు కానీ తెలిసి మరి చేసుకున్నాడు ఇక దాని ఎలక్షన్ తర్వాత ఇప్పుడు దాని పీరియడ్ వచ్చిన తర్వాత తెలుస్తుంది ఆయన బోర్ల పడ్డా బయట పడ్డా అర్థమవుతుంది ఓకే ఓకే థ్యాంక్ యూ